ఈరోజు మనం ర్యాంచ్ 99కి వెళ్దామండి. అది ఫిష్ మార్కెట్. మనకి ఇండియాలో దొరికే చాలా రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ ర్యాంచ్ 99లో లైవ్ ఫిష్లు ఉంటాయండి. వాటిని మన ముందే కట్ చేస్తారు, మన ముందే క్లీన్ చేస్తారు. మనకి కావాల్సిన వరకు పెద్ద పీసెస్ కావాలా, చిన్న పీసెస్ కావాలా అడిగి మరీ కట్ చేసి ప్యాక్ చేస్తారండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫ్రూట్స్ కూడా చాలా రకాలు దొరుకుతాయండి. మిగతా షాపుల్లో దొరకని కొన్ని ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి. అవి కూడా ఎలా ఉంటాయి, వాటితో పాటు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. ఇప్పుడు మేము వెళ్ళేది హ్యూస్టన్కి. ఈ సిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారా, రోడ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ పార్క్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. నేను వీడియో చాలా బాగా తీద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే వీళ్ళకి టైం అవుతుందని చెప్పి చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. దానివల్ల ఏంటంటే వీడియో కరెక్ట్గా తీయడం అవ్వలేదు. బట్ నెక్స్ట్ టైం విన్నప్పుడు మాత్రం కరెక్ట్గా తీయడానికి చూస్తాను. చూడండి ఎంత బాగున్నాయో బిల్డింగ్స్ అవి. ఇది స్టేడియం. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి లంచ్ టైం అయిపోయిందండి. ఇంకా ఎలాగూ లంచ్ టైం అయింది కదా, భోజనం చేయొచ్చు అని ఒక హోటల్కి వెళ్ళాము. అది ఏంటంటే గోదావరి. ఇది సౌత్ ఇండియన్ హోటల్. బాగున్నదండి. బయట ఎంట్రన్స్లోనే చాలా బాగున్నది చూడడానికి. వినాయకుడు అలాగే ఈ ముగ్గులతో చాలా బాగా డెకరేట్ చేసున్నది. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నది. అండ్ మీకు ఇంకోటి చూపించాలండి, చాలా బాగుంది అది. అదేంటంటే ఇదే స్కూటర్. చూసారు ఎంత బాగుందో, ఫ్లాగ్ కూడా ఉంది. ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే బఫే సిస్టమ్ అండి. మనకి ఏం కావాలంటే అది వేసుకొని తినొచ్చు. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయండి. మేము వెళ్ళేటప్పటికైతే చాలా లేట్ అయింది, అయినా సరే అన్నీ ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వచ్చామండి ఇక్కడికి. ఎలాగైనా మన ఇండియన్ హోటల్కి వెళ్తే చక్కగా చేత్తో తినొచ్చండి, మంచి స్పైసీ ఫుడ్ తినొచ్చు. అదే అమెరికన్ హోటల్లో అయితే అలా తినలేము. అండ్ ఈ పైన చూసారా డెకరేషన్ ఎంత బాగుందో, గ్రాస్ అది చాలా బాగుంది చూడడానికి. లైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైనా హ్యూస్టన్లో ఉన్న వాళ్ళకి ఒకసారి ఇక్కడ ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఫుడ్ కూడా బాగానే ఉన్నది. మేము ఏంటంటే లేడీస్ గురించి తెలుసు కదా, మేము వెళ్ళింది అయితే ఒక పని మీద, కానీ మేము షాపింగ్ చేసి అన్నీ చేసుకునేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా లంచ్ చేసి అప్పుడు ర్యాంచ్కి వెళ్దామని ఆగాం. ఇదేనండి ర్యాంచ్ మార్కెట్, ర్యాంచ్ 99 అంటారు. ఇక్కడ అంటే ఫిష్ మార్కెటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కువ ఎవరైనా ఫిష్ కావాలంటే ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయండి. ఇక్కడ డ్రెస్సెస్ కూడా బాగానే ఉంటాయి. ఈ మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో, నాకైతే ఇవి చాలా చాలా ఇష్టం అండి. వీటిలో మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ పాట్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా. మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే కొన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి. అంటే ఎక్కువ జనాలు లేనప్పుడు తీద్దామని నా ఆలోచన. అండ్ నెక్స్ట్ ఇవి చూసారా, జాక్ ఫ్రూట్. అదేనండి పనస పండు. ఎంత బాగుంటాయో ఇక్కడవి. ఇక్కడ దొరికిన ఫ్రూట్ అంటూ ఉండదు, చాలా ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. చూడండి ఇవన్నీ ఫ్రూట్సే, చాలా ఫ్రెష్గా ఉంటాయి కూడాను. ఇవన్నీ కిచెన్కి సంబంధించినవి, స్టీల్ అండ్ ప్లాస్టిక్వి అన్నీ ఉన్నాయి. నాన్ స్టిక్ ప్యాన్స్
ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. చాలా పెద్ద షాప్ ఇది. ఫిష్ దగ్గరికి వస్తామండి. కొన్ని కొన్ని ఇలా పీసెస్ కూడా కట్ చేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇవేమో ఎక్వేరియం, పెద్ద ఎక్వేరియమ్స్ ఉంటాయండి. వాటిలోని ఇలాగ లైవ్ ఫిష్లు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చెప్పామనుకోండి, వాళ్ళు తీసి కట్ చేసి ఇస్తారు. చాలా రకాలు ఉంటాయండి. మనకి ఇండియాలో దొరికే చాలా వరకు ఇక్కడ దొరుకుతాయి. బట్ ఏంటంటే ఎక్కువ అని కాదు, ఉంటాయి కొన్ని. మామూలు షాప్స్లో ఉంటాయి కానీ ఫిష్ ఇలాగ ఉండవండి. అవి ఏంటంటే మధ్యలోని ఆ బోన్ తీసేస్తారు, అంటే ముళ్ళు ఉంటాయి కదా అవి తీసేసి కట్ చేస్తారు. అవి ఏంటంటే లైక్ చికెన్ మటన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దానివల్ల ఏంటి ఫిష్ తిన్న ఫీలింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఆ పైన బోర్డ్ చూసారండి, మనం ఏంటంటే ఏ ఫిష్ కావాలో చెప్తే ఆ సైజ్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇదండి, ఎందుకంటే నేను ఎక్కువ చూపించలేదు ఆ ఫిషెస్, అవిని ఆ కట్ చేసినవి అవి ఎక్కువ చూపిస్తే ఏదైనా ఛానల్కి ప్రాబ్లం అవుతుందని ఓన్లీ కొంచెమే చూపించాను. అండ్ నెక్స్ట్ ఇవేమో డ్రై ఫిషెస్ అండి. ఇండియా నుంచి వచ్చే చాలామంది, అంటే ఇక్కడ అమెరికాలోని ఫస్ట్ టైం ఉండడానికి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇవి తెలియదు డ్రై ఫిష్ కూడా ఇక్కడ దొరుకుతుందని. మనం ఏంటంటే ఫ్లైట్లో వచ్చినప్పుడు అసలు ఈ డ్రై ఫిష్ అనేది అస్సలు తేకూడదు, అది ఏంటంటే కేస్ అవుతుంది. ఇక్కడ హ్యాపీగా దొరుకుతాయండి. ఎవరికైనా కానీ డ్రై ఫిష్ కావాలంటే ఈ షాప్కి రండి, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయి. ఇవన్నీ అవేనండి, చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. వైజాగ్ వాళ్ళంటేనే ఫిష్ లవర్స్ కదండి. ఎవరైనా కానీ ఇలాగ ఫిష్ మిస్ అవుతున్నాం అనుకుంటే చక్కగా ఈ షాప్కి వచ్చారనుకోండి, మన వైజాగ్లో దొరికే చాలా వెరైటీస్ ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, అవే చీపుర్లు. మన ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది షాప్లోని చూస్తుంటే, చాలా వరకు మనకు అక్కడ దొరికేవి ఎక్కడా ఉన్నాయి. ఇవన్నీ రైస్ ప్యాకెట్స్, చాలా రకాలు ఉన్నాయండి. బ్లాక్ రైస్ కూడా ఉన్నది. ఇవి ఇలా చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి, అలాగే పెద్దవి కూడా ఉన్నాయి. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. మీకు ఇందాక ఏంటంటే హాఫ్ చూపించాను. ఫస్ట్ ఏంటంటే ఫిష్ దగ్గరికి వెళ్ళి అది చూపించిన తర్వాత అప్పుడు ఇక్కడికి వద్దామని ఇందాక కొంచెమే చూపించాను. ఇవన్నీ చూసారా, దుంపలు అన్నీ మంచి మంచి వెరైటీస్ ఉంటాయి. మన ఇండియన్స్కి కావాల్సిన చాలానే దొరుకుతాయి. మెయిన్ ఇవి బాగా నచ్చాయండి. ఇవేంటంటే మష్రూమ్స్. మష్రూమ్స్లో చాలా రకాలు ఉన్నాయి, అదేనండి పుట్టగొడుగులు. అండ్ ఇవి పసుపు, పచ్చి పసుపు. చూడండి మీకు చూపిస్తాను, చాలా ఉన్నాయి మష్రూమ్స్. అయితే మాత్రం చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు ఉంటాయి. ఇవన్నీ మష్రూమ్సేనండి, ఎన్ని వెరైటీస్ ఉంటాయో. ఇవైతే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. మన ఇండియాలో అయితే వర్షం పడినప్పుడు పుట్టగొడుగులు ఎన్ని వస్తాయో, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి గురించి చూస్తాము. అండ్ ఇవి జాంకాయలు, గోవా. చాలా బాగుంటాయి ఇవి. ఇది ఇక్కడ ఏదో బేకరీ ఉంది. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు డ్రెస్సెస్ కూడా తీసుకున్నామండి మేము ఒక షాప్లో, చాలా బాగుంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అది క్లోజ్ చేసి ఉన్నది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తప్పకుండా చూపిస్తాను అది. Thank you.
ఈ సెక్షన్ అంతా కూడా సాసులేనండి. ఎన్ని రకాల సాసులు ఉన్నాయో, ఎందుకంటే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా సాస్ యూజ్ చేస్తారు కదా, చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఎదురుగా కనిపించేది అది మీట్ షాప్, చికెన్ మటన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయని చూపించడానికి ట్రై చేశానండి. ఏంటంటే మీట్ ఇలాంటివన్నీ ఎక్కువ చూపిస్తే ఛానల్కి ప్రాబ్లం అవుతుందని ఎక్కువ చూపించలేదు. అండ్ నెక్స్ట్ ఇదేమో రెస్టారెంట్, ఇది కూడా క్లోజ్ చేస్తుందండి. ఇలాంటి టైం అప్పుడు తీసామనుకోండి మీకు అన్నీ చూపించవచ్చు, అలాగే మనుషులు ఎక్కువగా ఉండరు కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అందరూ ఒప్పుకోరు కదా వీడియో తీసినప్పుడు. అండ్ నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.